హాయ్ అండి, నమస్తే, అస్సలాం అలైకుమ్. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ వ్లాగ్స్ శేఖ్ రహీమ్ అండి. ఈరోజు అయితే మనకి న్యూ కార్ ఒకటి మనకైతే హుండైలో లాంచ్ అయిందండి. మనకి హుండై క్రెటా మనకు వచ్చేప్పటికి దాని గురించి దాని స్పెసిఫికేషన్ కానీ ఏదన్నా కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గౌస్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. ఒకసారి మాకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారా, మాకు ఫ్యూచర్స్ ఏంటి, మైలేజ్ ఎంత వస్తుంది, ఏంటి ఒకసారి మనకి అసలు స్పెసిఫికేషన్ ఏంటనేది ఒకసారి. షూర్ అండి. హాయ్ అండి, నమస్కారం. ఇది మనకు వచ్చేసరికి న్యూ క్రెటా అండి, 2024 లాంచింగ్ మోడల్. ఇది వచ్చేసరికి మనకు చాలా 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 న్యూ ఫీచర్స్తో వచ్చిన వెహికల్ అండి. ఇప్పుడు మనకి ప్రజెంట్ మార్కెట్ ఏదైనా సరే ఎస్యూవీ ఉంది. ఆ ఎస్యూవీ సెగ్మెంట్లో మీకు తెలుసు క్రెటా ఇస్ నెంబర్ వన్ పొజిషన్. సో మనకి క్రెటా వచ్చేసరికి 2024లో వచ్చిన మోడల్ ఇది. సో ఇక్కడ వచ్చేసరికి స్పెసిఫికేషన్ ఏంటంటే, మీకు పాత క్రెటాకి కొత్త క్రెటాకి తేడాలు ఏంటంటే, మీకు చూసుకుంటే ఫ్రంట్ ఈ బ్యారల్ లైట్స్ నుంచి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ప్లస్ సెన్సార్ పార్కింగ్స్, ఈ స్కిట్ ప్లేట్స్, ఏబీఎస్ స్కిట్ అంటారు, ప్లస్ ఇది బంపర్ ప్రొడక్షన్గా కూడా చెప్పుకుంటాం మనము. హెవీ వస్తుందా? అవునండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీకు బోల్డ్ డిజైన్ ఇస్తున్నాడు క్రోమ్ సెట్ వచ్చేసరికి. ఎగ్జాంపుల్ అవునండి. యాక్చువల్లీ 3 స్టెప్స్ వచ్చాయి. ఇంతకుముందు మనకు వచ్చేసరికి దేర్ ఆర్ నెంబర్ స్టెప్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు ఒక బోల్డ్ ఫ్యూచర్, లుకింగ్ కూడా చాలా అట్రాక్టివ్ లుకింగ్ అండి. లోగో కూడా మనకి మారుతుంది. సో న్యూ లోగో నుంచి వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఫుల్గా వచ్చేసరికి క్రోమ్లో వస్తుంది, సిల్వర్ కలర్లో వస్తుంది. ఇంతకుముందు మనకి క్రోమ్ వచ్చేసరికి ఇంకో కలర్లో వచ్చేది. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి ఓల్డ్ మోడల్కి ఇప్పుడు ఉన్న లేటెస్ట్ మోడల్కి ఇంజిన్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా, అదే ఇంజిన్ ఉందా? లేదండి, యాక్చువల్లీ ఇంజిన్స్ వరకు అదే కంటిన్యూ అయింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సిఆర్డీలో మీకు సెక్షన్ వాల్స్ ఏదైతే డిస్ప్లే అవుతుందో మనకి 2024లో కూడా డీజిల్ అనేది రన్నింగ్లో ఉంది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే 1.5లో మీకు మాన్యువల్ వస్తుంది, ప్లస్ ఐవిటి టెక్నాలజీ అని చెప్పేసి ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అని చెప్తారు. సో ఇవి రెండు కలిపి 1.5లో వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మీకు 1.5లో టర్బో కూడా ఇస్తున్నాం. సో అది వచ్చేసరికి మీకు మాన్యువల్లో ఉంది, డిసిటి అంటే డ్యువల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అంటున్నాం. ఓకే. సో అది వచ్చేసరికి మీకు ఆటోమేటిక్లో చాలా కంఫర్టబుల్ అండ్ మీకు టార్క్ ఎక్కువ వస్తుంది అనమాట. దాంట్లో డిస్ప్లే ఏమైనా మారిందా? డిస్ప్లే చాలా మారిందండి. అండి ఓకే భయ్య, మనకి అసలు ఇప్పుడు ఓల్డ్ కి దానికి ఉన్న డిస్ప్లే ఇప్పుడు ఈ డిస్ప్లే ఒకటేనా, లేదా వేరియేషన్ ఏమైనా ఉందా? లేదండి, మనకు వచ్చేసరికి ఇది టోటల్గా మీకు ఇది ఇంటీరియర్ చూసుకుంటే క్లస్టర్, అసలు ఈ వెహికల్కి ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ క్లస్టర్ అండి. అవును. ఇక్కడ వచ్చేసరికి మీకు అట్ ద సేమ్ టైం 10.25లో రెండు డిస్ప్లేస్ వస్తున్నాయి. ఒకటి డిజిటల్ స్క్రీన్ వస్తుంది, ఇంకోటి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వస్తుంది. ఓకే. ఇంకోటి కూడా చూడండి మీరు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆటో క్లైమేట్ ఏసీ మీరు వినే ఉంటారు. సో ఇక్కడ మీకు అదే ఏసీ డ్యువల్ జోన్లో వస్తుంది. సో పొజిషన్స్ అనేవి మనకి ఫ్యూచర్స్ అనేవి చాలా ఎక్కువ దీంట్లో. ప్లస్ మీకు ఇప్పుడు ఇది డ్రైవర్ సీట్ కదండి, దీంట్లో 8-way అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ ఫస్ట్ దాంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది. ఓకే. ఇంకోటి మీకు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా కామన్ అండి. సో క్రూజ్ ఉంది, క్రూజ్ అంటే ఆడియో కంట్రోల్స్ అన్ని ఉన్నాయి. అవును, మనం స్పీడ్ చేసుకుంటాము ఇఫ్ ఇన్ కేస్ అది ఆటోమేటిక్ అయితే. మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే. మళ్ళీ మీకు ఇక్కడ చూసుకుంటే గేర్ నాబ్ కూడా 6-speed వస్తుంది. అంటే ఇది ఆటోమేటిక్ కాదు, ఇది మాన్యువల్ అండి. మాన్యువలే. మాన్యువల్లో మీకు 6-speed ఇస్తున్నాము. ప్లస్ మీకు ఫస్ట్ టైం, ఐ మీన్ మనకు ఆల్రెడీ ఉన్న ఫీచర్ అయ్యి ఉండే. ఓకే. మళ్ళీ రిలెవెంట్గా మీకు మళ్ళీ చూపిస్తున్నాను, పార్కింగ్ హోల్డ్ అసిస్టెంట్. అవును. ఇది మనకి బ్రేకింగ్, ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ అంటారు. అవును అవును. సో స్మార్ట్ వర్క్ అన్నమాట. అంటే మామూలుగా ఈ టైప్ కాకుండా మామూలుగా స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అండి. ఓకే. సో మీకు అట్రాక్టివ్ సెంటర్ అట్రాక్టివ్ ఏంటంటే బోస్ ఆడియో స్పీకర్స్ వస్తున్నాయి దీనికి, విత్ 8 speakers అండి. అసలు డిస్ప్లే ఫీచర్స్ ఒకసారి మాకు ఆన్ చేసి చూపిస్తారా? షూర్ అండి. అసలు మనకి డిస్ప్లేలో ఫీచర్స్ ఏమి ఇచ్చారన్నా మనకు ఒక్కసారి, నావిగేషన్ కానీ, ఇప్పుడు దీనికి బ్లూటూత్ సిస్టమ్, అలా ఏమైనా మనకు దీనికి అలెక్సా ఉందండి. అంటే వాయిస్ కమాండ్ తో మీరు సన్రూఫ్ ఓపెన్ చేసుకోవడం, ఓకే, కాంటాక్ట్స్ కాలింగ్ చేసుకోవడం. ఓకే, ఒకసారి సన్రూఫ్ మనకు వాయిస్ కంట్రోల్ ఒకసారి చూస్తారా? ఓపెన్ చేస్తాను. యాక్చువల్లీ దీని అదే మీరు వాయిస్ అదే వాయిస్ ఇది ఉన్నారు కదా అలెక్సా, అది ఒకసారి మనకి ఎలా వర్క్ అవుతుంది అంటారు ఒకసారి. ఇది యాక్చువల్లీ అండి ఇది
ఓనర్షిప్ లో మనకి ఈ వెహికల్ తీసుకున్నప్పుడు మనం దానికి డెలివరీ డేట్ వేసిన తర్వాత ఇది చేస్తాం అనమాట. సో అలెక్సా అని చెప్పేసి మనం కమాండ్ చేసుకోవచ్చు. సో వాయిస్ కమాండ్ తో ఇది సన్రూఫ్ ఓపెన్ అవుతుంది. మాన్యువల్ గా ఉందా? మాన్యువల్ గా కూడా మనం చేసుకోవచ్చు అండి. జస్ట్ వన్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఇచ్చారు మనకి. అవునండి. అంటే ఇది డ్యూయలా? రెండు ఉన్నట్టు పానోరామిక్ సన్రూఫ్ అంటారండి. సో హాఫ్ ఆఫ్ ద అంటే 100% లో 50% ఆఫ్ ద మూన్ అనేది సన్రూఫ్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. అవునవును. సో దీనివల్ల ఏంటంటే మీకు అంటే ఫ్రెష్ ఎయిర్ మనం తీసుకోవడము, బ్యాడ్ బ్రీత్ ఏదైనా ఉంటే బయటికి వెళ్ళిపోవడం ఇది జరుగుతుంది. ప్లస్ యాక్చువల్ అయితే ఫారెన్స్ లో అయితే మనకి ఇది సన్సెట్స్ ఎక్కడైతే ఉండవో ఒకవేళ పడితే అక్కడ ఎంజాయ్ చేయడానికి ఇది డిజైన్ చేశారు యాక్చువల్ అయితే. బట్ మన నామ్స్ ప్రకారం ఏంటంటే మనం మూన్ ని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలా ఇచ్చారు. ఏదన్నా దీనికి స్వీట్ ఎలా ఉంది ఆఫర్? యాక్చువల్లీ అండి సేమ్ ఫ్యూచర్స్ ఇచ్చాడు, బట్ మీకు ఇక్కడ వచ్చేసరికి రేరేసి వెంట్స్ దగ్గర మీకు రెండు సిపిన్స్ ఇస్తాడు అండి. చార్జర్ వైజ్ మొబైల్ చార్జ్ చేసుకో. అవునండి. ఇట్ మీన్స్ ల్యాప్టాప్ యూజ్ చేసుకోవచ్చు ప్లస్ మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా దీనికి? 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. 6 వస్తాయి. స్టాండర్డ్ ఫీచర్ అండి మీకు. ఇంకోటి ఏంటంటే రెక్లైన్ సీట్ కూడా 2-స్టెప్ రెక్లైన్ ఇచ్చాడు అండి. ఓకే ఓకే. ఒక స్టెప్ ఇలా పెట్టేసుకోవచ్చు, ఇంకోటి లాంగ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. బూట్స్ బ్యాక్ సైడ్ బూట్స్. ఇది బూట్ వచ్చేసరికి మీకు ఎన్ని లీటర్స్ వస్తుంది? 433 లీటర్స్ వస్తుంది సార్. 433 సార్. ఓ చాలా హ్యూజ్ ఇచ్చాడు. ఎస్ సార్. పిల్లోస్ కానీ బుక్స్ ఏదైనా క్యారీ చేసుకోవడానికి ఇది మెయింటైన్ చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది 100% ఫ్లిప్ అండి. సీట్స్ ముందుకు వెళ్ళిపోతాయా? అవునండి. ఓకే. అంటే మన దగ్గర లగేజ్ ఎక్కువ ఉండి ఇద్దరే వెళ్తున్నాం అనుకోండి, సీట్స్ ముందు అనుకోవచ్చు, లగేజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే. ఏదైనా ఫ్యామిలీతో ఉన్నా కూడా. అవును. సో హెవీ లగేజ్ ఉన్నా కూడా క్యారీ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక 4 మెంబర్స్ మీ ఫ్యామిలీతో తినాలన్నా కూడా కూర్చొని హ్యాపీగా తినొచ్చు అండి. ఓకే. అసలు ఇప్పుడు దీనికి మైలేజ్ ఎంత వస్తుందన్న? అసలు మైలేజ్ మనకి ఓకే సార్, అది మామూలుగా మైలేజ్ ఎంత ఇస్తుంది దీనికి? సార్ ఇది పెట్రోల్ మనకు వచ్చేసరికి 18.4 KMPL అండి. డీజిల్ వచ్చేసరికి మనకి సిఆర్డీ ఇంజిన్ కాబట్టి 19.1 KMPL సార్. ఓకే. ఎంత కెపాసిటీ ఎంత వచ్చిందో దీనికి సార్? అంటే మనకి యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందంటే మనకి పాత క్రెటాలో కూడా మనకి మైలేజ్ అనేది 18-20 డీజిల్ వచ్చేసింది. ఓకే. సో మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పెట్రోల్ అనేది ఇంకా మనకి ఏంటంటే 16-18 కన్ఫామ్ గా వస్తుంది. పెట్రోల్ అయితే డీజిల్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది కాబట్టి డీజిల్ అయితే మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది మన డీజిల్ పెట్రోల్ బండి అయితే ఇక్కడ ఒకసారి డీజిల్ బండి అండి. డీజిల్. అవునండి. దీంట్లో పెట్రోల్ కూడా ఉంది కదా? పెట్రోల్ కూడా ఉంది. అంటే మీకు ఏది మారదు, ట్రాన్స్మిషన్ ఒక ఇంజిన్ మారుతుంది అంతే. జస్ట్ అంతే. మోడల్ అంతా ఫీచర్స్ మొత్తం సేమ్. మనకి అవుట్లుకింగ్ మొత్తం ఒకటే వస్తుంది. ఫ్యూచర్ వైజ్ మనకు లోపల ఉన్న ఫీచర్స్ చేంజ్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు SX నుంచి 17 ఇంచెస్ అలే వీల్స్ వస్తాడు. సో దానికి ముందు 16 ఇంచెస్ వీల్ క్యాప్స్ వీల్స్ వస్తాయి. ఎంత వస్తాయి? ఇక్కడ 17 వస్తుంది అండి. ఇది 17. అవునండి. మీకు దీంట్లో అంటే మిడిల్ వేరియంట్ SX నుంచి SX ఆప్షన్ వరకు 17 ఇంచెస్ అలే వీల్స్ వస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ 6 అన్నారు కదా? ఫస్ట్ నుంచి స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మీరు చూసుకున్నట్టయితే స్టీరింగ్ లో ఒకటి వస్తుంది అండి. స్టీరింగ్ దగ్గర కామన్ డాష్ బోర్డ్ లో ఒకటి వస్తుంది ఎయిర్ బ్యాగ్. ఓకే. ఇది చూడొచ్చు ఇక్కడ ఒకటి ఉంది. అవునండి. ఇక్కడ మనకి సీట్స్ ఉంటాయి కదండి. అవును. సీట్స్ లో ఎయిర్ బ్యాగ్స్ ఇస్తాడు అండి. ఇక్కడ ఒకటి. అవునండి. ఇలా సైడ్ కి మనకి డ్రైవర్ అండ్ కో డ్రైవర్ పొజిషన్ లో ఇచ్చారు. రెండు వస్తాయండి. ఇప్పుడు ఫెండర్ మనకి హెడ్ అంటానండి. సో బ్యాక్ సైడ్ ఒకవేళ హెడ్ ఇంజరీ అవ్వకుండా మనకి ఈ పొజిషన్ లో ఇస్తాడు. ఇది మనకి 2 బోత్ సైడ్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది. అవునండి. అటు కూడా అటువైపు కూడా ఒకటి ఉంది. సో కంప్లీట్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయండి. ఓకే ఓకే. ఇది మీకు ఇంత ముందు చెప్పాను కదండి, బోస్ స్పీకర్. బోస్ అనేది మీకు టాప్ ఎండ్ లో ఇస్తాడు. సో ఇది ప్రీమియం క్వాలిటీతో మీకు 8 స్పీకర్స్ వస్తుందండి. న్యూ క్రెటా మీరు చూసారు. దీంట్లో అసలు మెయిన్ ఏంటంటే అంటే ఫ్యూచర్ వైజ్ చెప్పుకోవాలంటే ఇది లెవెల్2 అడాస్ వస్తుందండి. అంటే లెవెల్2 అడాస్ అంటే ఏంటి భయ్యా? మనకు వచ్చేసరికి వెహికల్ వచ్చేసరికి ఆటోమేటిక్గా లైన్ క్యాప్చరింగ్ కానీ లైన్ ఇండికేషన్ కానీ వెహికలే తీసుకుంటుంది అనమాట. సో బ్రేకింగ్ అసిస్టెంట్ ఇవన్నీ తన కంట్రోల్లో ఉంటాయి. సో ఇదేంటంటే అడ్వాన్స్డ్గా మనం
ఇప్పుడు వెర్నాలో మీరు చూసారు అది 5-స్టార్ రేటింగ్తో వచ్చిన వెహికల్ ప్లస్ సక్సెస్ఫుల్ కూడా అయింది చాలా. సో అదే ఫీచర్ మనం క్రెటాలో ఇస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఎస్యూవి సెగ్మెంట్ ఇప్పుడు మార్కెట్ నడుస్తుంది, దాంట్లో టాప్ ఇది కాబట్టి. సో న్యూ ఫ్యూచర్స్తో వస్తాం కాబట్టి హ్యుండై ఎప్పుడైనా సరే లెవెల్ 2 అడాప్ట్ వస్తున్నామండి. ఇది మీకు చాలా మంచి వెహికల్. ఈఎంఐ అనేది ఎలా వేస్తుంది దీనికి? సార్ ఇది వచ్చేసరికి మీకు ఆల్ బ్యాంక్స్ మనతో టైప్ ఉంటాయి. అవును, ఇప్పుడు ఏ డీలర్కి ఎక్కడ ఉన్నా కూడా ఆ ఏరియాస్లో అన్ని బ్యాంక్స్ టైప్లో ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిబిల్ అండి. సిబిల్ ప్రకారం మేము బ్యాంక్స్కి మేము ఫైల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీకు నాన్ బ్యాంకింగ్ కావాలి అన్నా మా దగ్గర ఉన్నాయి, బ్యాంకింగ్ కావాలన్నా ఉన్నాయండి. సో ప్రొఫైల్ అనేది జెన్యున్గా ఎంత జెన్యున్గా ఉంటే అంత మంచి బ్యాంకింగ్ సెక్టర్ నుంచి మేము హెల్ప్ చేయగలుగుతాం. ఈ ప్రైసెస్ ఎలా, ఎంత ఉంది ప్రైస్ ఇప్పుడు? మీకు స్టార్టింగ్ వచ్చేసరికి పెట్రోల్ బేసిక్ వచ్చేసరికి 1380 నుంచి స్టార్ట్ అవుతుందండి. 1380 అవునండి. మనకి డీజిల్ వచ్చేసరికి 1560 నుంచి స్టార్ట్ అవుతుంది. డీజిల్ 1560 అవునండి. బట్ ఇక్కడ మీకు వచ్చేసరికి మేము ఫస్టే చెప్పానండి, 3 వేరియంట్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. 1.5 టర్బో అండ్ 1.5 CRDA డీజిల్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ మీరు చెప్పిన ప్రైస్ అంతా ఫిక్స్డా, ఏదన్నా అక్కడికి వస్తే కస్టమర్ డిస్కౌంట్? లేదండి, యాక్చువల్లీ ఇది న్యూ లాంచ్డ్ వెహికల్ కాబట్టి ఇప్పుడు మీరు బుక్ చేసుకున్న తర్వాత మనం 3 or 6 months లోపు వేరియంట్స్ని బట్టి వెహికల్ డెలివరీ ఇస్తూ ఉంటాం. సో డిస్కౌంట్స్ అంటే ఏముండదండి, ఎందుకంటే న్యూ లాంచింగ్ వెహికల్ కాబట్టి. అంటే మనం ఇప్పుడు వెహికల్ కావాలంటే వెంటనే ఇచ్చేస్తారా, బుక్ చేసుకోవాల్సి వస్తుంది? ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ చేసుకోవాలండి, ఆ డేస్ మనకు కౌంట్ అవుతూ ఉంటాయి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కూడా ఉంటుందండి, ఏదైతే డెలివరీ ఉంటుందో ఆ టైం ఉన్న మన ప్రైజే మనం ఇస్తాం మీకు. ఓకే ఓకే భయ్, థ్యాంక్ యూ భయ్, థ్యాంక్ యూ అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హ్యుండై. అదండి, మనకు వచ్చేటప్పటికి హ్యుండై క్రెటా ఈ రోజే లాంచ్ అయిందనమాట. మనకి ఈ ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్ కానీ మనకి బ్రదర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు వచ్చేటప్పటికి మీకు ఏదైనా మంచి ఒక ఎస్యూవీ వెహికల్ కావాలంటే మన హ్యుండై ఒకసారి విజిట్ చేయండి. మన ఫీచర్స్ కానీ ఎంత చాలా చీటిగా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు అప్గ్రేడ్ ఫీచర్తో వచ్చిందనమాట మనకి ఈ వెహికల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.